సినిమా తర్వాత చాలా కాలం తర్వాత ఈరోజు మళ్ళీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రవితేజ గారి హీరోగా వక్కంత వంశీ గారి కథతో విక్రమ్ సిరి గారి డైరెక్షన్లో నేను నల్లమల్పు బుజ్జి గారు కలిసి టచ్ చేసి చూడు అనే ఒక మాస్ ఎంటర్టైనర్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా టోటల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అదృష్ట తర్వాత చాలా కాలం తర్వాత వేస్తాం కాబట్టి మేము కూడా దీన్ని ఒక మంచి ప్రెస్టేజ్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. దీన్ని వక్కంత వంశీ గారు కూడా మంచి కథ సమకూర్చారు. క్యారెక్టర్ కూడా రవితేజ గారు చాలా యాప్ట్గా సరిపోతుంది. ఇంత వర్క్ చేయడం ఎప్పుడు చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను కిక్ రాశాను, కిక్ 2 రెండు రాశాను. మోస్ట్ ఎనర్జెటిక్ హీరో. ఆ కథ రాసేటప్పుడే ఆయన గుర్తు చేసుకుంటుంటే ఆ సీన్లు డిజైనింగే వేరేగా ఉంటుంది. చాలా హ్యాపీ ఇంత వర్క్ చేయడం. ప్రొడక్షన్ హౌస్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా సొంత మనుషుల ప్రొడక్షన్ హౌస్ లాగా అనమాట ఇది. ఎందుకంటే బుజ్జన్న నేను లాస్ట్ టైం రేసుగురం పనిచేశాను బుజ్జి గారితో. సో మళ్ళీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. సొంత బ్రదర్తో చేసినట్టే ఫీల్ అవుతుంటాను నేను. తను కూడా నాకు చాలా రోజుల నుంచి ఇది చాలా ఏళ్ళ నుంచి తెలుసు వికి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ సినిమా చేయడం కోసం ప్రిపేర్ అవుతున్నాను. హీఈస్ ఆల్సో వెయిటింగ్ సిన్స్ వెరీ లాంగ్ పీరియడ్ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్. చాలా డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ అవుతాడు తను. ఐమ్ వెరీ హ్యాపీ దట్ హిస్ డైరెక్టింగ్ మై ఫిలిం హ్యాస్ హిస్ ఫస్ట్ మూవీ. డెఫినెట్లీ కథకి రిలేటెడ్గా ఉంటుంది అండ్ వెరీ అగ్రెసివ్ క్యారెక్టర్ రవి గారు యాజ్ యూజువల్ అండ్ దానికి యాప్ట్ టైటిల్ ఇట్స్ మాసీ. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పేరు మీద టచ్ చే చూడు ఈరోజే ప్రొడక్షన్ అండి స్టార్ట్ అయింది. రవితేజ గారితో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాలో కూడా వారి కాంబినేషనే. ఇలా సంస్థలు కూడా ముందు సినిమాలు చేశానండి. మంచి సంస్థ. రవి గారి సినిమాలు తెలుసు మీకు ఎలా ఉంటాయో. చాలా హ్యాపీగా కుటుంబం అంతా నవ్వుకోవడానికి, పిల్ల పాపలతో కలిసి చూడడానికి చాలా చక్కటి కుటుంబ కథా చిత్రం. సో అట్లాంటి సినిమాలు చేయడం నాకు కూడా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ కృతజ్ఞతలు.